విజయసాయి రెడ్డి ఆమరణ దీక్ష చేస్తారట ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయనే చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు దానికి వ్యతిరేకంగా నేను పోరాడుతాను అని ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉండగా స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి కార్యకలాపాలు చక్కదిద్దడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైంది కనీసం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి తన కాళ్ళ మీద తాను నిలబడే అవకాశాన్ని కల్పించండి అని కార్మిక సంఘాలు మొత్తుకున్నాయి స్వయంగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన దగ్గరికి వెళ్ళి తాము కేంద్రంతో పోరాడే అవన్నీ సాధిస్తామని చెప్పుకొచ్చారు కానీ చివరికి ఏమైంది ఐదేళ్లు గతించిపోయాయి అధికారం కూడా పోయింది సొంత గల్లు అన్నవి విశాఖ స్టీల్ ప్లాంట్కి దక్కలేదు దాంతో స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలో కూరికిపోతోంది ఇప్పుడు ఆ నష్టాల పేరు చెప్పి మొత్తం ప్లాంట్నే మూసేయాలి ప్రైవేటు పరం చేసేయాలి అనే ఆలోచనతో కేంద్రం ఉంది కేంద్రం ఆలోచన తగ్గట్టుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు కాజువాకలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే ఇప్పుడు పరిణామాలు ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ పార్టీకైనా మీరు ఓటేస్తే అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణగా అంగీకరించినట్టే దాన్ని ఆ రకంగా స్వీకరించి ప్లాంట్ని త్వరలోనే మూతేస్తారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముంగిట హెచ్చరించారు ఇప్పుడు దానికి తగ్గట్టుగానే పరిణామాలు ఉన్నాయి ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో రెండు బ్లాస్ట్ ఫర్నిచర్లు నిలిచిపోయాయి ఒకటే బ్లాస్ట్ ఫర్నీచర్ నుంచి ఉత్పత్తి జరుగుతుంది మరొకవైపు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం జరిగింది అది మళ్ళీ మొదటికొచ్చింది మరొక వైపు వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రక్రియ షురూ చేశారు ఇట్లా క్రమంగా స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం సాగుతోంది ఇది ప్రైవేటీకరణ దిశగానే అన్నది అందరికీ తెలుస్తున్న వాస్తవాలు కానీ అబ్బే ప్రైవేటీకరణ లేదంటూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ సరి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపు కేంద్రం ఒడివడిగా అడుగులు వేస్తుంటే అవన్నీ తడబడతాయలే ఏం పర్వాలేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంలో నేతలు చెప్తున్నారు కానీ కార్మికుల్లో ఆందోళన పెరుగుతుంది దీన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి రంగ ప్రవేశానికి సిద్ధమవుతుంది కార్మికుల కోసం ఆమరణ దీక్ష చేస్తానని ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమితుడైన విజయసాయిరెడ్డి ప్రకటిస్తున్నారు విజయసాయి రెడ్డి రాజ్యసభలో వైఎస్ఆర్సిపి తరఫున నిత్యం కేంద్ర ప్రభుత్వం పల్లకీ మోసే ప్రయత్నం చేశారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు అలాంటి సమయంలో కూడా వైజాగ్ స్టీల్ కోసం సొంత గనులు తీసుకొద్దామన్న ఆలోచన ఆయనకి ఏ కోసానా కలగలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అవసరమైన చర్యలకు మనం ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశం కూడా ఆయనలో కలగలేదు చివరకు ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడతానంటూ చేస్తున్నటువంటి ప్రకటన చర్చనీయాంశం అవుతోంది నిజానికి విపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇదే పందా అవలంబించారు ఏకంగా గంటా శ్రీనివాసరావు అయితే రాజీనామా కూడా సమర్పించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి ఎందుకు స్టీల్ ప్లాంట్ని కాపాడలేకపోతున్నాడో ఆయనకే తెలియాలి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదో ఆయనకే తెలియాలి ప్లాంట్ కాపాడుతామంటూ ఒకవైపు ప్రతిజ్ఞలు చేస్తూ రెండో వైపు ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్న నోరు మెదపకపోవడానికి ఆ టీడీపీ మాజీ మంత్రికి ఏమైందో అర్థం కావడం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లా కార్మికుల్ని వంచిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మరొక వైపు రాజకీయంగా తమ పట్టు సాధించాలన్న సంకల్పంతో ఇప్పుడు విశాఖ ఉక్కుని అంశాన్ని తలకెత్తుకోవడానికి సిద్ధమవుతున్నారు నిజంగా వాళ్ళకి రాజకీయంగా ఈ వ్యవహారం ఉపయోగపడుతుందా సాయిరెడ్డి నిజంగా ఆమరణ దీక్ష వరకు వెళ్ళగలరా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన దీక్ష పూనుకోగలరా చూడాలి ఏం జరిగినా రాజకీయంగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మాత్రం పెద్ద స్థాయిలో చర్చకు దారితీసి రాజకీయ రచ్చకు అవకాశం కల్పిస్తుందన్నాలో సందేహం కనిపించట్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్